గుండె చప్పుడు వి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన న్యూస్ డిటైల్స్ వస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 30 రోజుల ఎంఆర్పిఎస్ నిరాహార దీక్షలు నేడు 8వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఒట్నూరు మండల మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్ విడుదల లాజర్ పేర్క రాజేశ్వర్ నేతృత్వంలో నిరాహార దీక్ష సాగుతున్నాయి. राष्ट्र मొత్తం मन आगस्ट 31 నుండి సెప్టెంబర్ 30 వరకు నెల రోజుల దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల వాగ్దానాలు చేసిన ప్రకారము వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానది. ఇప్పటికి ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇయ్యలే. కాబట్టి నిరుపేదలైన ప్రతి పేద కుటుంబానికి 10 లక్షలకు తగ్గకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు ఇవ్వాల్సిందిగా మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తానది. 3 ఎకరాల భూమి నేటి వరకు ఇవ్వలే కాబట్టి ఇప్పటికైనా ఎకరానికి 10 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి 30 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవ్వాలని మేము రెండవ డిమాండ్గా కోరుతున్నాము. అట్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వద్ద ఉన్న అసైన్మెంట్ భూములను ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో తిరిగి వాపస్ తీసుకుంటుంది. అదిని మేము మూర్తంగా ఖండిస్తూ ఎవరి వద్ద నుండి భూమి తీసుకుంటుందో వారి భూమి వారికే తిరిగి ఇవ్వాలని మేము మూడవ డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మా ఊర్లో ఆదిలాబాద్ జిల్లా ఊటూరు మండలం నుంచి వచ్చిన జనం మొత్తం ఇల్లు నిరుపేదలు. వీళ్ళకు ఉండటానికి ఇల్లు లేదు, చేసుకునడానికి సాగు భూమి లేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వల్ల ఇప్పటికైతే కూలి కూడా దొరుకుతలేదు, తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నిజమైన బెనిఫిషియర్ని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడ దీక్ష చేసి అనంతరం జిల్లా కలెక్టర్ అయిన మేడం గారికి మెమొరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులకు ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ నేను ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. రెవెన్యూ వ్యవస్థ మొత్తం అవినీతిమయం కావడం, ఒక దశలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ను పెట్రోల్తో కాల్చి చంపడం, ఇటీవల కేసర తహసీల్దార్ నాగరాజు 1 కోటి 10 లక్షల లంచంతో ఏసీపీకి పట్టుపట్టడం, కాస్తలో ఒకరు పట్టాలో ఒకరు ఉండడం, తన భూమి పట్టా కోసం తానే లంచం ఇచ్చుకోవడం లాంటి వాటితో లక్షలాది ప్రజలు విసిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని గంటల వ్యవధిలో నిర్ణయం అమలుకు ఆదేశించడం సంచలనంగా అయింది. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని బహుజన్ 9 న్యూస్ రిపోర్టర్ వీరయ్య సంప్రదించగా ఆయన ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతలను గురించి వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం మధ్యాహ్నం 3 గంటల లోపు రికార్డులు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అదే కార్యాలయంలోని వీఆర్పోలను స్పందన కోరగా కొందరు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తామని, మరికొందరు అకస్మాత్తుగా నిర్ణయం బాధాకరమని మిశ్రమ స్పందన తెలిపారు. అదే మిగతాను మళ్ళీ సర్టిఫికెట్ మనం కలెక్టర్ గారికి ఇవ్వాలి. అదే త్రూ గవర్నమెంట్ పోతారు. అదే ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన వరకు అదే ప్రాసెస్లో ఉంది. మరి దాని మీద అంటే విఆర్ఓల నుంచి ఎట్లా ఉంది? విఆర్ఓ ద్వారా ఉన్న రికార్డ్స్ అంతవరకు వాళ్ళని అంటే ఏ డిపార్ట్మెంట్ ఏందనే తర్వాత దాని గురించి మాకు తెలియదు. ఇంతవరకే మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఇంతవరకు అంత చెప్పండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఆయన ఇచ్చిన నిర్ణయాలను అని మేము సాధిస్తాము. ఆయన చెప్పినది ఏదైనా ఓకే, మమ్మల్ని సడన్గా ఇందులో నుంచి తొలగించడం అనేది కొద్దిగా బాధాకరంగా ఉంది. కానీ రేపు ఇప్పుడు సడన్గా 3 గంటల వరకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు కాబట్టి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మేము ఎక్కడ ఉండాలనేది ఏం జరిగినా దాన్ని పాలసిస్తాం. కానీ నాకు ఏది జస్టిస్ జరగాలి, ఇన్జస్టిస్ లేకుండా ఏం చేసినా పర్లేదు. మా సర్వీస్ రూల్స్ ప్రకారం మా సర్వీస్ని బట్టి ఫర్దర్గా ఏం చేసినా దాన్ని స్వాగతిస్తాం. పబ్లిక్ యాంటీ అడిగున్నాం, దేంటైనా పర్లేదు కానీ మాకు కొంచెం జస్టిస్ జరగాలంటే. మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర
ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబాబాద్ టౌన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షతన అయోధ్య రామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఆర్ఎంపీ పిఎంపీలు బలోపేతం చేయడానికి కొత్త కమిటీలు ఎన్నుకున్నారు. రాష్ట ప్రచార కార్యదర్శి సత్యనారాయణ, అర్బన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు సరంకపాణి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే నేను ఇక్కడ నాది గాంధీపురం మహపాద టౌన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ నేను గత 7 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మధ్యలో ప్రాక్టీస్కి వస్తుంటే అంటే గాంధీపురంకి వస్తూ ఉండేది, వచ్చినప్పుడు అట్లా పరిచయం ఒక 4-5 సంవత్సరాల క్రితం. అయితే ఈ మధ్యలో కలిసి నాకు ఇట్ల సంగతి ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి జిల్లాలో. ఒక నియమ నిబంధనలతో కట్టుబడి రాష్ట్ర కమిటీ సూచన మేరకు మేము మండల స్థాయిలో నిజాయితీగా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఆపర్చునిటీ హెల్ప్ చేసిండు. సో మీరు మీ హాస్పిటల్ గురించి మీరు మాట్లాడండి సార్, ప్రాణాలే టైం లేదు, మీరు మీరు మీ అమ్మగారిని మాట్లాడి సార్. వైద్య సభ్యులందరికీ నమస్కారం. నా హాస్పిటల్ మరియు క్లినిక్ వచ్చేసేసి అనంకొండ వరంగల్లో ఉంది. నేను గుండెకి సంబంధించిన అన్ని వైద్యానికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ నేను ఇవ్వగలను. ఎవరైనా సడన్ గా చార్జెస్ నొప్పి వచ్చేసి గుండెకు సంబంధించిన ఏదైతే నరాలు బ్లాక్ ఉంటాయో వాటిని ఓపెన్ చేయడానికి ప్రైమరీ పీసీఐ అంటారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 1 అవర్ 2 అవర్స్లోనే మనం రెస్పాండ్ అవ్వడానికి ఏమేమి చేయాలి, అవన్నీ మళ్ళీ గుండెని కంప్లీట్గా నార్మల్ ఎలా చేయాలి, వాటన్నిటికీ నేను సహకరించాను. సేవ కోల్పోయిన వాళ్ళకి వెంటనే మీరు సిపిఆర్ చేసి ఒకవేళ కంప్లీట్గా సేవ కోల్పోయిన వాళ్ళకి పల్స్ ఒకటి చూసి. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వీఆర్పో నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా సోమవారం రోజు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్క్యులర్ రికార్డు అధికారి నాగేంద్ర, తహసీల్దార్ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. అమ్మ నా ఫస్ట్ కుటుంబం చేరుకుంది సార్. మా ఆయన కొంచెం తాగుతాడు, మరి నేను ఐదు పని చేసుకుని పిల్లల పని చేసుకుంటున్నాను సార్. నా భూమి కాకుండా మా బాబాయ్ కొన్నా అని చెప్పేసి అప్పుడు వేరే వాళ్ళకి అమ్ముకున్నారని సార్. నా మొగుడు సార్, నా ఆయన సార్, ఆయన మా వెళ్ళటం వాళ్ళు సబ్జాలో ఉన్నారు సార్, 10 ఇయర్స్ నుంచి. అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వీళ్ళకే వాళ్ళు పట్టా మాట్లాడదు కాబట్టి వేరే వచ్చింది కరెక్ట్. మీరు అమ్ముకుంటే అమ్మలేదండి వాళ్ళు, వాళ్ళకి ఏం లేదుగా మేడం, ప్రూఫ్ లేదుగా మేడం, వాళ్ళకి ప్రూఫ్ లేదుగా మేడం. అమ్మినట్టు ఏమైనా ఉందా ప్రూఫ్? వెరిఫై చేస్తే పాడేవాళ్ళు కూడా మీ ఉన్నాం సార్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో మరుగుదొడ్లు కడిగించే మేము 2026 ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు సిఐటియు నేతలు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పాఠశాలలో పరిసరాలు మరుగుదొడ్లను పరిశుభ్రం చేయించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, గత 5 నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనా వైరస్ తో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని అన్నారు. మెమోను వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ డిపిఓకు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ రాజేందర్, సిఐటియు బేల మండల నాయకులు కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2వ సాధికారం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ అనే విధానంతో 24 గంటల పాటు వెట్టి సాగిడిగా పని చేయించుకుంటుంది.
దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ స్కూల్స్లలో స్వచ్ఛ కార్మికులందరినీ తొలగించేసి ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్ల చేత స్కూల్స్లో ఉన్నటువంటి టాయిలెట్స్ అన్నిటి కూడా క్లీన్ చేయించమని చెప్పేసి ఈరోజు మేము నెంబర్ 2022 విడుదల చేసి గ్రామ పంచాయతీ కార్మికులతో క్లీన్ చేపిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు కరోనా టైంలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా ముందు వరుసలో ఉండి గ్రామంలో ప్రజలు ఎవకన్నా ముందే సాఫ్ సఫాయి చేసేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతనం ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కేవలం 8,500 రూపాయలు ఇచ్చేసి చేతులు వేపేస్తూ ఉన్నది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సఫాయి కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని చెప్పేసి. ఆయన ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే మేమో నెంబర్ 2022 రద్దు చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జాబ్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాకతీయుల కాలం నటి చెరువు. ఒకప్పుడు 6 మండలాలకు 10,000 ఎకరాలకు నీరందించే చెరువు. ఇప్పుడు చుక్క నీరు లేక వెలవెలలాడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల మున్సిపాలిటీ పరిధిలోని లకారం గ్రామంలోనే ఉంది ఈ చెరువు. వర్షాకాలంలో నిండుకుంటలా తలపించే చెరువు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయింది. ఆ చెరువు నిండితే 6 మండలాలకు రైతులకు వ్యవసాయ శాఖకు ఉపయోగపడేది. ఈ చెరువు కింద ఉన్న లింక్ చెరువుల నుండి రైతుల వ్యవసాయానికి, భవన నిర్మాణ కార్మికులకు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అటువంటి ఈ చెరువును ప్రభుత్వం వెంటనే స్పందించి చెరువు చూపి మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఉన్న పిల్లాయిపల్లి కలవ నుండి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఈ చెరువును నింపాలని గ్రామ ప్రజల పక్షాన రైతుల పక్షాన వెంకటేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెరువు చూపి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వంతో చర్చించి ఈ చెరువును పునర్వైభవ స్థితికి వచ్చేలా చూడాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీలోని లక్కారం చెరువు ఇది. ఈ లక్కారం చెరువుకు ఒక చరిత్ర ఉండేది. ఇంత పెద్ద చెరువు, ఇంత వర్షాకాలంలో కూడా చుక్క నీరు లేకపోవడాన్ని ఇక్కడున్న ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఒక రకంగా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి కానీ, పాలమూరు పథకం నుంచి కూడా ఎక్కడ చూసినా వర్షానికి ఆధారం లేకుండా ఎన్నో చెరువులు మత్తడి దుక్కుతుంటే కేవలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుపల మండలంలో ఒక చరిత్ర కలిగిన చెరువు నీళ్లు లేక ఎండిపోతున్న ప్రాంతాన్ని ఇక్కడున్న స్థానికంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా ఈ చెరువు గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరంగా ఇక్కడున్న రైతుల పక్షాన ఈ వెంకటేష్ యాదవ్ విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే గతంలో ఈ చెరువుకు చరిత్ర చూస్తుంటే ఈ చెరువులో నిండా నీళ్లుంటే నల్గొండ పొయ్యిలో నీళ్లుతాయి. చుట్టుపక్కల ఉన్న మండలాలు కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకొని రైతులు ఆర్థికంగా ఆనందపడి రైతులు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కేవలం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రాజెక్టు నుంచి, మిషన్ కాకతీయ నుంచి చెరువులు నింపుతుంటే దీనిని పక్కనే పిల్లపల్లి కాలువ పోతున్నా కానీ ఈ చెరువులోకి లిఫ్ట్ ద్వారా నీళ్లు తేవాలని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆలోచన చేయకపోవడం బాధాకరం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేసి రైతు అభివృద్ధి చెందాలని, ప్రతి నిత్యం కూడా ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి రైతు అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి లక్కారం చెరువు యొక్క చరిత్ర తెలియజేసాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేడు జరగబోయే అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏకైక జెండా ఎజెండా అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నది మన పత్రికలో చూస్తున్నాం. ఇక్కడున్న స్థానిక విఆర్ఓలో నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు తోచా తప్పకుండా పాటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను అప్పచెప్పే పనిలో పెట్టారు విఆర్ఓలు. అరే ఇప్పుడు కెమెరాకనే తిరుగుతాడు కదా వీడు. ఈ రోజు నాయకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు తాట్లవాయి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిన్న కరుణాకర్ రామారావు. పల్లె ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అభయరాజ్ను నాయకల్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు లావుటయ్య, సంధ్యారాణి, సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో గౌరవప్రదమైందని,
విద్యార్థుల భవిష్యత్తును బంగారు వాటిలో నడిపించే విధంగా నిత్యం కృషి చేసే నిస్వార్థ వ్యక్తి ఉపాధ్యాయుడు అని పరికొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమంతులు, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క రైతుల మండలాన్ని ఈరోజు కూడా జిల్లా స్థాయితో పేరు వచ్చేలాగా చేశారు. ఈ సమావేశం ద్వారా పిల్లలను సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి చాలా అవార్డు మాకు గుర్తింపునే కాదు, మా పైన ఉన్న బాధ్యతను మించింది. పాఠశాలలో పట్ల విద్యార్థుల పట్ల మాకున్నటువంటి బాధ్యతను ఇంకా పెంచుతుంది. పాఠశాల యొక్క నిర్మాణ క్రమంలో ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఎంతైనా ఉంది. కేవలం ఉపాధ్యాయుల యొక్క కృషి మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషిగా పనిచేస్తూ ప్రజాప్రతినిధులతో సహకారం తీసుకున్నప్పుడే పాఠశాలలోని కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా 100% ఎన్రోల్మెంట్ తర్వాత 100% ఉత్తీర్ణతను సాధిస్తాయని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. మీ తోటి ఉపాధ్యాయులకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఉపాధ్యాయులందరూ కూడా ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేక్ అప్, తొందరగా నిద్రపోండి, తొందరగా లేవండి, ప్రాథమిక సూత్రమే. దయచేసి అందరూ ఇక్కడ సర్పంచ్ ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు మీ పిల్లలకి చెప్తే వాళ్ళు గొప్పలు అయితే అంటారు, నేను ఉన్నా లేకున్నా రేపరాని సార్ మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ముట్టడే చెప్పారు, అదే ముట్టడమే పాటించే మా పిల్లలకి టైట్ అని అన్న అనుకుంటారు. మీరు అంటారు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేక, తొందరగా నిద్రపోవాలి, తొందరగా పిల్లలు లేవాలి. ఇలా ఇక అంటే గొప్ప కవర గంటలేదు కానీ ఎవరైతే మా పిల్లలు అయిన అదొక సూత్రం మీద నిర్మల్ జిల్లా విషాద ఘటన చోటు చేసుకుంది. పైన్సాం పట్టణంలో తల్లి కూతురు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. సన్ని అటువంటి ఇటీవలే మెడిసిన్ పూర్తి చేసినట్లుగా సమాచారం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలివినేడు గ్రామంలో పేద ప్రజల అసైన్ భూమి సర్వే నంబర్ 418లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాకుండా ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వం వెతకాలని పీఆర్పీఎస్ ప్రజా పోరాట సమితి రాష్ట అధ్యకులు నోరు వెంకటస్వామి డిమాండ్ చేశారు. వెలివినేడు గ్రామ పరిధిలో డేరా బాబా 60 ఎకరాల భూములున్నాయని, వీటితో పాటు ప్రభుత్వ ఆధీనంలో 1000 ఎకరాలను ఉంచుకుని దళితుల బీసీలకు చెందిన అసైన్ భూములను జోలికి ప్రభుత్వం రావద్దని హెచ్చరించారు. అసైన్ భూముల నుండి దీన్ని విరమించే వరకు పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రజా పోరాట సమితి రాష్ట అధ్యకులు నోరు వెంకటస్వామి ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు నల్లగొండ ఆర్జీఓ కార్యాలయం ముందు ఉదయం 7 గంటల నుంచే ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభమైంది. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గత 5 మాసాలుగా అసైన్డ్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని నోటీసులు ఇచ్చారు, ఇక్కడ సమావేశం పెట్టారు. ఆ సమావేశాల్లో కానీ నోటీసులు ఇచ్చే సందర్భంలో కానీ మా అసైన్డ్ భూములు ఇండస్ట్రియల్ పార్కుకు మేము ఇవ్వం అనేటటువంటి విషయం చెప్తాం. ఈ విషయాన్ని మరొకసారి దీనికి ఉన్నటువంటి తీవ్రతను తెలియజేయడం కోసం ఇక్కడనే ఎవరి 3 పైరాలు వాళ్ళు తీసుకొచ్చుకొని ఎవరి వంట వాళ్ళు వండుకొని ఆ భూములకు ఉన్నటువంటి తీవ్రత ఆ భూములపై నుంచి మేము తొలగమనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమే ఇక్కడనే వంట మార్పు కార్యక్రమం పెట్టుకొని ఇక్కడనే ఆహారాన్ని భుజించడం అనేది జరుగుతున్నది. ఉదయం 7 గంటలకే ఇక్కడికి వచ్చాం. ఇంతకుముందుకే ఆర్జీఓ గారు మాట్లాడారు. ఆర్జీఓ గారికి కూడా మేము 2-3 ప్రత్యామ్నాయాలు చెప్పాం. పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు కాదండి. వెలిమినేడులో డేరాబాబుకు సంబంధించినటువంటి
అరవై ఎకరాల భూమి ఉంది, అది మీ ఆధీనంలో ఉంది. అందులో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి, లేదా పక్కనే ఉన్నటువంటి గుండ్రంపల్లి వెలిమినాడు గ్రామాల్లో 2000 ఎకరాల భూముల దాకా రామ్కిక్ సంబంధించినటువంటి వెంచర్ భూములు ఉన్నాయి. రెవెన్యూకి రావాల్సినటువంటి 200 ఎకరాల భూములు అందులో వస్తాయి, మీరు అందులో పెట్టండి. లేదు అనుకుంటే రాష్ట్రంలో ఎవాక్యూ ప్రాపర్టీ భూములు 1800 ఎకరాల భూములు ఒక్క దండు మల్కాపురం గ్రామంలో ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేయండి. చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి, కానీ 40 సంవత్సరాలుగా సేద్యం చేస్తూ ఆ భూములపైన నిలబడుతూ దానివల్ల భుజిస్తూ పిల్లల్ని చదువుకునేటటువంటి కుటుంబాలను కాపురాలను చెదరగొట్టకండి, మా జీవనాన్ని నాశనం చేయకండి. మీరు కనుక ఇదే పద్ధతుల్లో నాశనం చేస్తే మా బందిలో ప్రాణం ఉన్నంత కాలం, మా దేహాల్లో ప్రాణం ఉన్నంత కాలం ఈ అసెంట్ భూములపైన పోరాడతాం. ఈ భూముల నుంచి మీరు మమ్మల్ని ప్రాణాలతో తీసేయడం తప్ప ప్రాణాలున్నంత కాలం మేము ఈ భూముల్ని కాపాడుకోవడం కోసం పోరాడతామనేటటువంటి విషయాన్ని ఆర్జువ గారికి చెప్పడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అభివృద్ధి పేరిట దళిత గిరిజన భూములను వెనక్కి తీసుకోవడం విరమించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటుందని ఆరోపించారు. కేసీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదని, 6 ఏళ్లుగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను 51% కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు కేపీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కేసీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్, అధ్యక్షులు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. మొదటిసారి అధికారంలోకి వచ్చి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్కడక్కడ అసలు మాత్రమే భూ పంపిణీ కార్యక్రమం చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడ కూడా భూ పంపిణీ కార్యక్రమం చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత భూములను ఈరోజు శ్మశాన వాటికల పేరుతోని డంపింగ్ యార్డుల పేరుతోని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటున్న పద్ధతి కరెక్ట్ సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీని 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే గ్రామాలలో ఉన్నటువంటి వెళ్ళి వాళ్ళని ఎవరు అడగలేదు, దళితులకు 3 ఎకరాల భూములు ఇవ్వండి, డబల్ బెడ్రూములు ఇవ్వండి అని మేము అడగలేదు. కానీ వాళ్ళు ఇస్తామని చెప్పి దళితులను మోసం చేస్తున్నారు. ఆ మోసం చేయడమే కాకుండా ఉన్న భూములలో కట్టుకుంటామంటే కూడా ఆఫీసర్ల తోలి వాళ్ళను భ్రయభ్రాంతులకు గురి చేస్తారు. ఈరోజు ఏమంటారంటే మీరు ఇట్లా వచ్చి దళిత భూములు ఆపినట్లేదు ఉంటే మీకు మేము కేసులు పెడతాం, బయటికి రాకుండా మిమ్మల్ని జైల్లో పెడతామని కూడా ముందుకు పోకుండా బెదిరిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని వాళ్ళు కాపాడుకోలేకుండా వాళ్ళే గుంజుకుంటారు. ప్రభుత్వానికి అవసరమే, ఎందుకంటే డంపింగ్ యార్డ్ అవసరమే కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కొనాలి. కానీ దళితులకు ఉన్నదాన్ని తీసుకొని పోయి గుంజుకోవడమే కాకుండా రైతు భవనాలని ఇవన్నీ పేరు మీద ఒక దళితకు ఉన్న వాటి మీదనే కన్నేసింది ప్రభుత్వం. అది కాకుండా ఎక్కడైతే ఉన్నాయో ఇంకా దొరల దగ్గర ఉన్నాయి, పెత్తందరల దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాటికెళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు కొని కట్టియమనండి. ఇప్పుడు ఈ యొక్క భూములలో వాళ్ళకి కట్టించినటువంటి ఆఫీసులలో దళితులకే దళితులు పోయన్న బ్రతికేది ఏం లేదు. అసలు వాళ్ళకి ఇండ్లు లేవు, భూములు లేవంటే వాళ్ళ భూములనే లాక్కొని కట్టించడం సరి అయింది కాదు. మేము అడగలేదు, మాకు ఇవ్వండి సార్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన పద్ధతి కాదని, వీఆర్ఓలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సేవ చేసే ఉద్యోగులమని అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో వీఆర్ఓల సంఘం మండల అధ్యకుడు వెంకటేష్, వీఆర్ఓ వ్యవస్థపైన ఆలోచన చేయకుండానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట సాధన కోసం పోరాటం చేశామని, వ్యవస్థలో లోపాలు ఉంటే లోపాలను సరిదిద్దాలని, కానీ పూర్తిగా వ్యవస్థను తీసివేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలని వీఆర్ఓలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు శ్రీశైలం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున, మా సోదరులు గ్రామ రెవెన్యూ అధికారుల తరఫున మేము
చాలా చింతిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ వ్యవస్థ మీద మరి ఎలాంటి ఆలోచన చేశా చేయకుండానా మరి ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావట్లేదు. అసలు మా గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ నుంచి ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందో అనేది కూడా మాకు అంతుబడత లేదు, ఆ ప్రభుత్వానికి కూడా అంతుబడత లేదు లేకుండొచ్చు. ఎందుకంటే వ్యవస్థని రద్దు చేయడం వల్ల మరి రాష్ట్రానికి ఎంత ఆర్థిక వనరులు సమకూరుతాయో తెలియదు, ఎన్ని ప్రజా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయో అనే విషయం కూడా మాకు తెలియదు. కానీ ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉండి మేము ప్రతి విషయంలో కూడా మేము ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల శ్రేయస్సు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకుండూరు మండలం వట్టూరు గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు మంగకృష్ణయ్య అకాల మరణం చెందారు. సోమవారం ఉదయం వారి భౌతికాయాన్ని సిపిఐ మూటకుండూరు మండల బృందం సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ మంగకృష్ణయ్య సిపిఐ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసే నాయకుడని, గ్రామంలో పోరాటాల్లో పాల్గొని పేదలకు అండగా నిలిచారని, గ్రామంలో బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడి వారి పక్షాన పోరాటం చేసేవాడని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు, కామ శాఖ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఏంటంటే ఎవరికి కూడా హాని చేయనటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలకం ఉంటూ ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో ఆయన మాట అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. సరే ఏదేమైనా కుటుంబానికి సంబంధించిన ఇద్దరు కొడుకులు వారి కూడా పెళ్లి కూడా జరగడం జరిగింది. అంతకుముందు కూడా గత 10 సంవత్సరాల క్రితం కూడా ఆర్ట్కు సంబంధించినటువంటి దాని మీద కూడా అప్పుడు మన సుధాకర్ గారు ఎంపీ ఉన్న కాలంలో ఆయనకు స్టంట్ వేయడం కూడా జరిగింది. ఆనాటి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎల్లివారికి సంబంధించిన అనేక రకాలకు సంబంధించినటువంటి లోపల కూడా ఆయనకు అనేక రకాల అనుభవాలు ఉండడం వల్ల అది ఎంతసేపు సెట్ చేసినా కూడా కాని పరిస్థితుల్లో ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాజవపేట మండలంలోని రేణుకుంట గ్రామంలో చింతలపూడి రామరెడ్డి విగ్రహ ఆవరణలో స్థల పరిశీలన చేశారు బీజేపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బండ్ర శోభారాణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న ఆలేరు నియోజకవర్గంలో కొలనుపాక, రాజవపేట, రేణుకుంట గ్రామాలను అణుసాయుధ పోరాట సమరయోధులు గ్రామాలను తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పర్యటించనున్నారని, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని బీజేపీ రాష్ట మహిళా ఉపాధ్యక్షురాలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కాయతి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారు ఆలేరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉంది. ఆలేరు నుంచి కొలన్పాక,
కొలనిపాక నుండి రేణిగుంట గ్రామానికి రావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తొలిదశ మలిదశ ఉద్యమాల్లో భాగంగా అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకుంటూ నాడు ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి ఉద్యమకారులను గౌరవించుకుంటూ రేణిగుంట గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. నాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ రాష్ట కమిటీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా దళితుల భూములపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ఖండిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు రావుగల్ల బాబు మాదిక మాట్లాడుతూ దళితుల కోసం ప్రభుత్వం 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి దళితుల దగ్గర ఉన్న భూమిని గుంచుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని గ్రామీణ ప్రాంతంలో రామకుంటం భూముల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు ఎల్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ నాయకులు. ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కందుకూరు మహేశ్వరం మండల అధ్యక్షులు మూచర్ల నరసింహ మాదిక తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో అసైన్మెంట్ భూములు మరి గవర్నమెంట్ తీసుకోవడం వల్ల దళితుల భూములనే టార్గెట్ చేసి మరి దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఆ 3 ఎకరాలు మరి ఇవ్వకుండా ఉన్న భూమి ఏదైతే ఇంతకుముందుకు ఇందిరాగాంధీ పీరియడ్లో వచ్చిన దళితులకు ఇచ్చే భూములు ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా సాగు చేసుకుంటున్న భూములనే ఈరోజు ముఖ్యమంత్రి కావాల్చుకొని మరి మా దళితుల భూములు తీసుకోవడం. ఎందుకంటే ఈరోజు ఈ కరోనా విషయంలో కరోనా ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా బయటికి రాలేని సందర్భం ఎవరు కూడా మాట్లాడతా లేరు ఎవరు కూడా మాట్లాడరనే పద్ధతుల్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మొత్తము అది కలెక్టర్లను వీళ్ళకి అలర్ట్ చేసి దళితుల భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ దళితుల భూముల మీదనే మరి టార్గెట్ పెట్టి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల భూములను మరి కేసీఆర్ గారు తీసుకొని కనీసము ఉన్న భూములకు కూడా రక్షణ లేకుండా మరి ఆయన ఇస్తానన్న 3 ఎకరాల భూమి కనీసం 3 ఎకరాల భూమి ఊసైతే లేదు. మరి ఉన్న భూములు డంపింగ్ యార్డ్ పేరు మీద శ్మశాన వాటికల పేరు మీద అదేవిధంగా మరి హరితారం పేరు మీద చెట్లు పెట్టడం కోసం మా దళితుల భూములే మరి కేసీఆర్ గారు తీసుకున్నారు. ఖచ్చితంగా దళితుల భూములు పరిరక్షణ కోసం మందాకృష్ణ మాదిక గారు ఇంత కరోనా టైంలో కూడా ప్రతి మండలం ప్రతి విలేజ్లో ఉన్న బాధ్యులతో కలిసి ప్రతి జిల్లాలో కూడా మరి మా ఎంఆర్పీఎస్ దీక్షలు జరుగుతున్నాయి. మరి 30 తారీఖు వరకు ఈ నెల 30 తారీఖు వరకు ఎంఆర్పీఎస్ ఏబీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వాచ్ ఎన్ 9 న్యూస్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు సమీకరించు పోరాడు.